సత్యానంద్ గారికి చిరు సత్కారం. వరుణ్ తేజ్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన సత్యానంద్ గారికి ఫెలిసిటేషన్. వరుణ్ గురువు గారికి సత్కారం చేస్తారు. గురువు గారిని సత్కరిస్తారు వరుణ్ తేజ్. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం. ట్యాగూర్ మధు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మధు గారు అలాగే నాగబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగబాబు గారు మధు గారు అండ్ నాగబాబు గారు ఓకే. సో ఎంతోమంది హీరోల్ని ట్రైనప్ చేసిన మన సత్యానంద్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అంజనమ్మ గారికి ప్రత్యేక నమస్కారాలు. నేను ఇలా మాట్లాడాలి అనే అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. నేను స్టార్ మేకర్ని అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రథమ కారకులు. వారు ఎలా ఊహించారో నాకు తెలియదు, కానీ వారు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోలేదు స్టార్ మేకర్ని అవుదామని. అది వారి ఆలోచన. వారు కళ్యాణ్ బాబుని అప్పగించడం, ఆయన పవర్ స్టార్ అవ్వడం, ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళందరూ చేసినటువంటి ఆశీస్సులు, వాళ్ళందరూ అందరించినటువంటి ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు చాలా ఈ ఫ్యామిలీలో అత్యంత ఆప్తులు, నాకు మహా ఇష్టులు నాగబాబు గారు. మన వరుణ్ తేజ్ని ఈ ఏజ్ నుంచి నేను చూశానండి. ఇక్కడ నేను మన పవన్ కళ్యాణ్ ఏజ్లో ఆయనతో మన వరుణ్ బాబుతో చాలా ఆటలు ఆడుకున్నాం. ఇప్పుడు ఇంతై నా శిష్యుడై మీ ముందుకి ముకుందా అనుకుంటూ వస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏనాడో చేసుకున్న అదృష్టం, 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా ఎవరైనా నటనకు సంబంధించినటువంటి రెఫరెన్స్ కావాలి అంటే నా పేరు రెఫర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి.
నేనేమని చెప్పుకోవాలో నాకేమీ నాకైతే మాటలు రావడం లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది, మహదానందంగా ఉంది. ఈ అకేషన్లో నాకు ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి, ఇంకా ఎంతోమంది ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీదుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వరుణ్ బాబు గురించి ఒక మాట చెప్పాలి. వరుణ్ బాబు మా ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న ఒక మిసైల్, అది ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో మీ అందరి చేతుల్లో ఉంది, మీరే డిసైడ్ చేయాలి. మీ అందరి చేతుల్లో ఉంది, మీ అందరూ అతన్ని అభిమానించి ఆదరించి అతన్ని పెద్దవాడిని చేసే చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సాయి ధర్మ తేజని మీరందరూ ఆదరించారు, ఆయన ఎంకరేజ్ చేశారు, అలాగే మా వరుణ్ బాబును కూడా మీరందరూ ఆదరించి మీ మనసుల్లో పెట్టుకుని, మీ గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు ఊరికనే ఆయన ఎంకరేజ్ చేయనక్కర్లేదు, ఆయన టాలెంట్ చాలా గొప్పది. మిసైల్ అని అన్నాను అందుకనే. ఓకే, యాక్టర్స్లో మిసైల్ అంటే చాలా గొప్ప పవర్ఫుల్ ఇది కదా, అంతే. సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న మరొక మిసైల్ అంతే. అది ఎక్కడ పేలుతుందో ఏమవుతుందో అని టాప్ 6లో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఉంటారు, డెఫినెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నాగబాబు గారికి, మధు గారికి, బుజ్జి గారికి. మా అంటే నన్ను ఈ వేదిక మీదకి ఇలా ఆహ్వానించాలనే ఆలోచన మా డైరెక్టర్ గారు శ్రీకాంత్ అడ్డాల గారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఐ విష్ యు ఆల్ సక్సెస్ మై డియర్. ఓకే, నమస్కారం అండి. గురువుల్ని గౌరవించేటువంటి సత్సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ ఈరోజు శ్రీకాంత్ అడ్డాల గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో దాన్ని నాగబాబు గారు అండ్ అలాగే శిష్యులు వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్ ఉండగా ఈ కార్యక్రమం జరగడం నిజంగా శుభసూచకంగా భావిస్తూ ఇవాళ మన ముకుంద ఆడియో లాంచ్ కార్యక్రమంలో లియో ప్రొడక్షన్స్ బ్యానర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ట్యాగోర్, అలాగే అల్లు అరవింద్ గారితో కలిసి ట్యాగోర్ మధు గారు గజనీ హిందీ సినిమాని కూడా అందించారు. అది దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అలాగే నల్లమలపు బుజ్జి గారు అంటే నల్లమలపు శ్రీనివాస్ గారు లక్ష్మి అనే సూపర్ డూపర్ హిట్ సినిమాని, ఇటీవల కాలంలో మన స్టైల్ స్టార్ బన్నీ నటించిన రేసు గుర్రాన్ని మనకు అందించారు. ప్రొడక్షన్ హౌసెస్ గురించి ఒక స్పెషల్ ఏది ఇప్పుడు చూసేద్దాము. కొత్త ధనాన్ని, కొత్త తరాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకుల ముందుకు సరికొత్త కథా కథనాలతో ముకుంద చిత్రాన్ని తీసుకొస్తున్నారు మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ టాగోర్ మధు మరియు నల్లమలపు శ్రీనివాస్. టాగోర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ సంస్థపై నల్లమలపు శ్రీనివాస్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ముకుంద. ఈ సినిమాకి ముందే ఎవరికి వారు భారీ హిట్ సినిమాల నిర్మాతలుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు బడా నిర్మాతలు ముకుంద సినిమాని సంయుక్తంగా నిర్మించడం విశేషం. చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా? మెగాస్టార్ చిరంజీవితో టాగోర్ లాంటి సెన్సేషనల్ సూపర్ హిట్ సినిమాతో నిర్మాతగా ఆరంగేట్రం చేశారు టాగోర్ మధు. ప్రభుత్వంతో పరిచయించుకోవడం మన హక్కు, ఆ హక్కును లంచంతో కొనదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించిన టాగోర్ ప్రభంజనం గురించి మనందరికీ తెలిసిందే.
ఆ సినిమాతోనే ప్రొడ్యూసర్ మధు టాగోర్ మధుగా మారిపోయారు. ఆ సినిమా తర్వాత మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో హిందీలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం గజని, మెగా బ్రదర్ నాగబాబు మెగాస్టార్ చిరంజీవితో నిర్మించిన సెన్సేషనల్ మూవీ స్టాలిన్ చిత్రాలకు నిర్మాణ నిర్వహణ బాధ్యతల్ని చూసుకున్నారు టాగూర్ మధు. సక్సెస్ఫుల్ నిర్మాత నల్లమలుపు బుజ్జి 2001లో నిర్మాతగా రా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆది లాంటి సంచలన విజయం, విక్టరీ వెంకటేష్ తో లక్ష్మి, చింతకాయల రవి, గోపీచంద్ తో లక్ష్యం లాంటి సూపర్ హిట్స్ అందుకుని సిద్ధార్థ్ తో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రాణా హీరోగా, నేను నా రాక్షసి లాంటి లవ్ ఎంటర్టైనర్స్ ని నిర్మించారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఈ డేరింగ్ ప్రొడ్యూసర్ నిర్మించిన రేసు గుర్రం ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా కలెక్షన్ల సునామీ సృష్టించి నల్లమలుపు శ్రీనివాస్ ని స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చేసింది. ఈ ఇద్దరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ముకుంద చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సూపర్ సక్సెస్ లు అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అరుదైన కలయికలో వస్తోన్న ముకుంద చిత్రం ఈ టీమ్ కి మెమరబుల్ మూవీగా ఘన విజయాన్ని అందించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ముకుంద. అమ్మాయిల పక్కనే ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరా? బాయ్స్ అంత వీక్ ఆ? ఈ జనరేషన్ లో అమ్మాయిల్ని వాళ్ళ అమ్మా నాన్నల కన్నా బాగా చూసుకుంటుంది. బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్స్ అందరూ పక్కనే కదా. అమ్మాయిలు ఎవరు అబ్బాయికి ప్రపోజ్ చేయరు. అబ్బాయిలకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మనకి బాయ్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు.